ఏమన్నా అంటే తెలుగుదేశం తెలుగు బూతుల పార్టీ జనసేన రౌడీ సేన తర్వాత ఇంకేయో అన్నారనుకోండి. సో ఇప్పుడు ఒక బూతుల పార్టీ అని అన్నారు కదా, రౌడీ సేన అన్నారు కదా. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన కానీ ఆయన జనం కానీ, ఎందుకంటే బూతు మాట్లాడాలన్న నీకు జనసేన లాగా సునీల్ సేన ఉంది పొరపాటున మనసులో బూతు మాట్లాడకుండా ఇదిగో నువ్వు మనసులో అనుకున్నావు నేను కేసు పెడుతున్నాను అని చెప్పి సాహస వీరులు ఉన్నారు. మరి నేను ఎప్పుడు ఇలా తెలుగుదేశం వాళ్ళు బూతులు మాట్లాడతాం రౌడీజం చేయటం, జనసేన వాళ్ళు రౌడీజం చేయటం నేను చూడలా. ఎందుకంటే చిటికేస్తే పవన్ కళ్యాణ్ గారు మరి ఏ యాక్సిడెంట్కైనా వెళ్ళి సైనికులు ఉన్నారు ఆయనకి. అయినా సరే విపరీతమైన సంయమనం, సినిమాల్లో ఆయన అక్కడ వచ్చి 100 మందిని కొట్టేస్తాడు కానీ బయట చాలా సంయమనం, ఎంతో ఓర్పుతో మరి ఆయన ఉన్నారు. మరి ఆయన్నేమో రౌడీ సేన అంటున్నారు. అసలు ఎవరు బూతులు మాట్లాడతారు, ఎవరు రౌడీయిజం అన్నది ఒక్కసారి చూద్దాం. టీడీపీ ఆఫీస్ విధ్వంసం అది. ఎవరు చేశారమ్మా బూతులు, ఎవరు మాట్లాడారు? మా మంత్రులు కొందరు, ఇప్పుడు మాజీలు అయ్యారు ప్రస్తుత మంత్రులు మాట్లాడండి. దాడి చేసింది ఎవరు? యూసురా రైకాప మా పార్టీ శ్రేణులు దాడి చేసింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. ఎవడు రౌడీ? ఏనాడైనా మనం జన సైనికులు ఎవరి మీదైనా దాడి చేయటం చూసామా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడైనా జన సైనికులు దాడి చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా దాడి చేయమని చెప్పారా? ఒకే ఒకసారి అవమానం జరిగినప్పుడు చెప్పు చూపించారు అంతే, అంతకుమించి ఏమీ చేయరా. మరి ఇప్పుడు ఈ రకంగా
ఆఫీసర్ల మీద దాడి చేసి మనుషులను చంపే ప్రయత్నం చేసి అద్దాలు బద్దలు కొట్టి సరే ఆ బూతులు అయితే భరించడం, ఇంకా వరస్ట్ బూతులు ఉన్నాయి అవన్నీ నేను ట్రిమ్ చేసేసా, ఇంకా చూపెట్టాలంటే నాకే అసహ్యం వేసి వాటిని కట్ చేయవలసి వచ్చింది. మరి ఈ రకంగా ఓ పక్క బూతులు మనం మాట్లాడుతూ మరి తెలుగు బూతుల పార్టీ టీడీపీని టీబీపీ అని జనసేన రౌడీసేన అంటాం ఎంతవరకు కరెక్టో ఇప్పుడు నేను చూపెట్టిన వీడియో చూసి విజ్ఞులైన ప్రజలు మరి ఎందుకు తప్పు లేనివారు తమ తప్పులు ఎరుగరని వేమన చెప్పినట్టు తను చేస్తున్నవన్నీ ఇతరులు చేసినట్టుగా ఇల్యూజన్ ఫీల్ అవుతున్నారా, లేక అటువంటి పనులు చేసే హక్కు ఈ అమాయకులైన ఈ తింగర ప్రజలు 51% ఓట్లేసి నాకే ఇచ్చారు. సో కాబట్టి ఇలాంటి లత్తుకోర వ్యవహారాలు వాళ్ళు వీళ్ళని కొట్టేయటాలు దౌర్జన్యాలు మేమే చేయాలి. బూతులు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదు, రౌడీయిజం జనసేన చేయకూడదు, చేయట్లేదు అయినా సరే చేసినట్టుగా భ్రమించి వారి మీద నిందలు వేస్తున్నారు. ఎస్, వేరే పార్టీ మీద నిందలు వేస్తే నీకేంటి నష్టం, నువ్వు వైసీపీలో ఉన్నావు కదా అని అనుకోవచ్చు. మరి కానీ ఎక్కడ ఉన్నా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మినిమం విలువలు ఉండాలి. మరి అవతలోడు గురించి లేని మాట మాట్లాడేటప్పుడు మన వ్యవహారాలన్నీ ఇదిగో ఈ రకంగానే బయటకు వస్తాయి కదా. ఇది కూడా ఈ వీడియో కూడా నాకు ఎవరో పెట్టి ఏమైనా నీ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడతా ఆ పార్టీని ఇలా ప్రశ్నించడం న్యాయమా అని చెప్పి నాకు ఒక అతను పంపాడు ఆ వీడియో. సో పంపించినట్లు ఇంకా ఎక్కువ బూతులు ఉంటాయి, అది నేను పుట్టిన ఆఫీసులో ఎడిట్ చేశాను అంతే. వీడియో పంపింది వేరే ఒక అతను, ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్నవాడు పంపాడు. ఇక నేను కూడా మొన్న చెప్పా ఉపరాష్ట్రపతి గారిని కలుస్తానని. ఈరోజు ఉదయం నా పార్టీ తరపున, అంటే నా పార్టీ తరపున ఎలరా అని జగన్ అని చెప్పలేనా, బట్ ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి ఉంచుకున్నారు కాబట్టి బాధ్యత గల ఒక కార్యకర్తగా నేను అయ్యా మా పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన పలానా వేరుంబాక విజయసాయి రెడ్డి, మరి బాగా చదువుకున్నవాడు విద్యావంతుడు కొన్ని పదవులు ఉన్నాయి, మరి ఈ మధ్యన తన స్థాయిని స్థాయి సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు టూరిజం వీటికి, బట్ తన స్థాయిని బాగా తగ్గించుకుని మరి ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో లాగా ఏ స్థాయి లేని